శరణయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆ సేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ మీకు ఏమైనా సందేహాలున్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణ్ కుత్తి అంటే ఏంటి కన్నీస్వాములు ఎందుకు గుచ్చుతారు ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే స్వాములు రారో ఆ సమయంలో నేను నేను వివాహం చేసుకుంటాను శరణ్ కుత్తిలో వారు వచ్చి వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది వాళ్ళు ఎనిమిది నుంచి ఒక చిన్న పుల్ల లాంటి సరం అంటే ఒక కుత్తి ఈ సరం ఎందుకు వస్తుంటే మనయాత్రలో పోతుండగా వాళ్ళ కాలికి అడ్డంగా పాము కానీ చెత్త కానీ పురుగులు కానీ ఏదైనా ఉంటే దాని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడాని కోసమే అది అది ఒక వెపన్ లాగా అనుకోండి అలా తీసుకొని వస్తారు దానితో పని అయిపోతుంది ఎక్కడంటే శరణ్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చసేయాలి ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలు అంతా వేసిన తర్వాత మాలగే పురాత్తమ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను కన్నీస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది ఒకళ్ళు ఇద్దరు కాదు వేళ్లలో లక్షల్లో కన్నీస్వాములు పెరిగిపోయారు అక్కడ శరణ్ గు పోయి ఆ మాలికపురతమ్మ దర్శనం చేసుకుంటుంది శరణమయ్యప్ప మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్ప అని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది జీవకోన అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప